ఏపీ ప్రజలకు నచ్చిన దేశం మెచ్చిన వాలంటీర్ వ్యవస్థ పచ్చ బ్యాచ్ గుండెల్ని మాత్రం అస్తవ్యస్తం చేస్తోంది వాలంటీర్ సేవలకు ఇటు ప్రజల కళ్ళలో ఆనందం అటు పచ్చ బ్యాచ్ గుండెల్లో టన్నుల కొద్దీ భయం ఇప్పుడేం చేయాలి ఏదో ఒకటి చేయాలి ముందుగా ప్యాకేజీ పుత్రుణ్ణి రోడ్డుపైకి వదలాలి వాలంటీర్ వ్యవస్థపై జనంలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అందులో భాగంగానే లారీ ఎక్కొచ్చాడు జల్సారాయుడు వాలంటీర్లను క్రిమినల్స్ అన్నాడు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారన్నాడు రెండున్నర లక్షల మంది సేవా సైన్యంపై తప్పుడు ఆరోపణలు చేశాడు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో టాపిక్ ను తెలివిగా డేటా వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు పొలిటికల్ డేటింగ్ స్టార్ ఇంతకీ జల్సారాయుడు వాలంటీర్లను ఎందుకు టార్గెట్ చేశాడు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తికి నిఘా వర్గాలు ఎందుకు సమాచారం ఇస్తాయి కేసు కోర్టు దాకా పోతే పవన్ ఏం చెబుతాడు వాలంటీర్లు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై చివరి వరకు నిలబడే దమ్ము పవన్ కు ఉందా తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతున్నారు రామోజీ స్క్రీన్ ప్లే చంద్రబాబు డైరెక్షన్ పవన్ కళ్యాణ్ యాక్షన్ ఇలానే సేవా సైన్యంపై దాడి చేస్తున్నారు ఇదేదో ఎన్నికల ముందు మొదలైన దాడి కాదు మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం దాడి చేస్తూనే ఉన్నారు జల్సారాయుడి ఎంట్రీతో అది తీవ్ర స్థాయికి చేరుకుంది దేశమంతా ప్రశంసిస్తున్న వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ముఠా ఆడుతున్న కుట్రలో భాగమే ఇదంతా ఇంతకీ వాలంటీర్లపై ఎందుకీ పచ్చ విషయం వాలంటీర్లను చూస్తే ఎందుకంత వణుకు రెండున్నర లక్షల మంది సేవా సైన్యం పచ్చ బ్యాచ్కి టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేస్తున్నారా తేల్చేద్దాం షాట్ గా పొలిటికల్ డేటింగ్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చి చేరిన కొత్త పదం దీని అర్థం ఏంటంటే పూటకో పార్టీతో పొత్తు వారానికో పార్టీకి విడాకులు ఇలా చేసే పాలిటీషియన్ని పొలిటికల్ డేటింగ్ స్టార్ అంటారు రేటింగ్ లేని ఈ పొలిటికల్ డేటింగ్ స్టార్ రెండున్నర లక్షల మంది వాలంటీర్ సేవా సైన్యం గురించి ఏమన్నాడో తెలుసా మీరు ఇది వరకే విన్నారు అయినా మరోసారి వినండి వైసీపీ వైసీపీ ఈ వాలంటీర్ టీం ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది వాలంటీర్లను టార్గెట్ చేస్తూ జల్సారాయుడు గారు మంట పెట్టారు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిలా ఉన్న సేవా సైన్యంపై విషం కక్కారు వాళ్లంతా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారట ఇళ్లలోని ఒంటరి మహిళలు టీనేజ్ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వారిని మాయం చేస్తున్నారట నిజం చెప్పాలంటే ఈ పొలిటికల్ డేటింగ్ స్టార్ తను తీసుకునే ప్యాకేజీ విలువెంతో చూసుకుంటాడు కానీ విలువలను మాత్రం పట్టించుకోడు ఇదంతా ఏదో ఆవేశంతో అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలనుకుంటే పొరపాటే పక్కా వ్యూహంతోనే రెండున్నర లక్షల సేవా సైన్యంపై బురద జల్లాడు ఇదంతా దుష్ట చతుష్టయమాడుతున్న గేమ్ లో భాగమే ఓసారి నిఘాధికారి అంటాడు మరోసారి నానక్రామ్ కూడా అంటాడు పోటకో మాట సెంటర్ కో స్టేట్మెంట్ మనకు మనసున్న చోట మన కారవాన్ పార్కింగ్ చేసుకోవచ్చు గాని పోటకో మాట మాట్లాడకూడదు జల్సారాయుడు గారు హ్యూమన్ ట్రాఫికింగ్ తో మొదలుపెట్టి మిస్సింగ్ కేసులతో మెలికపెట్టి డేటా చోరీ దగ్గరకొచ్చి ఆగింది లారీ అయ్యా రాయుడు గారు కర్మ ఫలమంటే ఏంటో తెలుసా మనం మంచి కర్మ చేస్తే మంచి ఫలం దక్కుతుంది మనం చెడు కర్మలు చేస్తే చెడు ఫలితం దక్కుతుంది నాడు మీరు ఒక చెప్పు చూపించిన కర్మ ఫలం నేడు వేలాది చెప్పులు గాల్లోకి లేచాయి ఒంటరి మహిళలు బాధల్లో ఉన్న మహిళల్ని వెతికి పట్టుకోవడం ట్రాప్ చేయడం బయటకు తీసుకెళ్లడం వారిని మాయం చేయటం ఇదే వాలంటీర్ల పని ఇవి తొలి రోజు జల్సారాయుడు చేసిన ఆరోపణలు ఇక వాస్తవాలు మాట్లాడుకుందామా అయ్యా జల్సారాయుడు గారు అసలు వాలంటీర్ల సేవ నిరతి ఎలాంటిదో తెలుసా మీకు ఒకటో తారీఖున సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెట్టేది వాలంటీర్ ఇంటి పట్టాలకు లబ్ధిదారులను గుర్తించేది వాలంటీర్ అమ్మఒడి నుంచి దాకా లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సహకరించేది వాలంటీర్ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమాన్ని లబ్ధిదారుల గుమ్మం వద్దకు చేర్చేది వాలంటీర్ కరోనా తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో వెన్ను చూపకుండా సాయం అందించింది ఇలా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు నిర్వర్తించినా నిర్వర్తిస్తున్న బాధ్యతలు చాలానే ఉన్నాయి రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది సేవా సైన్యం ఉన్నారు అందులో లక్ష ముప్పై వేల మందికి పైగా మహిళలే ఉన్నారు కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు ఇలాంటి వారు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీరు ఆరోపించారు అక్కడ ఇక్కడ కాదు నేరుగా వారి ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారు ఇప్పుడు రోడ్డుపై మీ దిష్టి బొమ్మలు దెబ్బలు తింటున్నాయి అయ్యా జల్సారాయుడు గారు ఆడపిల్లల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టడం ఒక సినిమా స్టార్ గా మీకు అలవాటే కావచ్చు కానీ ఆడపిల్లలు ఆగ్రహించి రోడ్డుపైకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా రెండున్నర లక్షల సేవా సైన్యం ఏకకాలంలో గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారి చూడు ఇంటర్మీడియట్ లో మూడు గ్రూపులు చదివిన జల్సారాయుడు గారు అసలు నీకు మిస్సింగ్ కు హ్యూమన్ ట్రాఫికింగ్ కు తేడా తెలుసా మిస్సింగ్ అంటే కనిపించకుండా పోవడం అదే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మాయ మాటలతో లోబరుచుకుని విదేశాలకు తరలించడం అమాయకులైన అమ్మాయిలను ఉపాధి పేరుతో వ్యభిచార కోపంలోకి దింపడం అమ్మేయడం అసలు నువ్వు చేసిన ఆరోపణ తీవ్రత ఎంతో తెలుసా నీకు కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడదాం లెక్కలు మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం పదివేల మిస్సింగ్ కేసులతో ఏపీది పదకొండవ స్థానం పదమూడు వేల మూడు వందల అరవై కేసులతో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది ముప్పై ఏడు వేలకు పైగా కేసులతో మహారాష్ట్ర టాప్ లో ఉంది జల్సారాయుడు గారు నువ్వు చెప్పినట్లే ఏపీ వాలంటీర్ల వల్లే మహిళలు మాయమవుతున్నారని అనుకుంటే మహారాష్ట్రలో ముప్పై ఏడు వేల మిస్సింగ్ ల వెనుక ఉన్నది నువ్వా నీ పచ్చ బ్యాచ్ తెలంగాణలో పదమూడు వేల మంది మిస్సింగ్ వెనుక ఉన్నది నువ్వా నీ పచ్చ బ్యాచ్ అక్కడేమీ వాలంటీర్ వ్యవస్థ లేదే ఇంటర్లో ఏకకాలంలో మూడు గ్రూపులు చదివి ఫెయిల్ అయిన మేధావి గారు ఇప్పటికే రెండు లక్షల పుస్తకాలు చదివేసిన మేధావి గారు ముందు మిస్సింగ్ కేసులకు హ్యూమన్ ట్రాఫికింగ్ కు తేడా తెలుసు సార్ అంతకన్నా ముందు నిఘా అని స్పష్టంగా పలకడం నేర్చుకో సార్ అది నీగా కాదు నిఘా మళ్ళీ చెప్పు నిఘా చదువైనా ఉండాలి సంస్కారమైనా ఉండాలి తమరకు చదువు ఉంటే ఆ నీగా అనేవారు కాదు సంస్కారం ఉంటే మహిళా వాలంటీర్ల ఆత్మ గౌరవంపై దాడి చేసేవారు కాదు మీకో చిన్న సలహా చెప్పనా నాడు నేడు కింద జగన్ సర్కార్ పాఠశాలల్ని డెవలప్ చేసింది ఇంగ్లీష్ మీడియం నుంచి సిబిఎస్ సిలబస్ వరకు డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మరుగుదొడ్ల వరకు అన్ని ఉన్నాయి వీలైతే ఆరో తరగతిలో జాయిన్ అవ్వండి సార్ పదవ క్లాస్ పూర్తయ్యే లోపు చదువు సంస్కారం రెండు వచ్చేస్తాయి ఒక్క మాట అడగిన జల్సారాయుడు గారు నిఘా వర్గాలు నేరుగా నీకు సమాచారం ఇవ్వడానికి నువ్వేమైనా కేంద్ర హోం వా చెప్పు కేంద్ర మంత్రివా చెప్పు పోనీ ఎంపీ వా చెప్పు అసలు ఎమ్మెల్యే వా చెప్పు అంతెందుకు జడ్పీ ఎంపీటీసీ వా చెప్పు ఎంపీటీసీ వా చెప్పు పోనీ ఓ గ్రామానికి సర్పంచ్ వా చెప్పు కనీసం వార్డు మెంబర్ కూడా కానీ నీకు ఆ సమాచారం ఇచ్చిన ఆ నిఘా సంస్థ అధికారి ఎవరో చెప్పు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించిన సమాచారాన్ని సినీ ఫీల్డ్ లో జల్సారాయుడుగా పేరు తెచ్చుకున్న మీ చేతిలో ఎందుకు పెట్టారో చెప్పు మొదటి రోజు ఆరోపణలతో రెండున్నర లక్షల మంది సేవా సైన్యం రోడ్లపైకి వచ్చింది మా ఆత్మ గౌరవం మీదే దెబ్బ కొడతావా అంటూ చెప్పులతో పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తీశారు ఈ దెబ్బకు జల్సారాయుడి స్వరంలో కొద్దిగా మార్పు వచ్చింది తాను అందరినీ కాదు కొందరిని మాత్రమే అన్నానని డైలాగు మార్చాడు వంద తాజా పండ్లలో ఒక్కటి కుళ్ళిన అన్ని కుళ్ళినట్లే అంటూ కుళ్ళిపోయిన సామెతలు చెప్పుకొచ్చాడు ఓకే ఒక పండు కుళ్ళిపోతే తీసేద్దాం తప్పేం లేదు కానీ వాలంటీర్ వ్యవస్థ నడుం విరగొడతా అన్నారే కోర్టుకెళ్లి తేల్చుకుంటా అన్నారే అంటే వాలంటీర్ వ్యవస్థను తొలగించాలనే కదా మీ ఉద్దేశం అయ్యా జల్సారాయుడు గారు రాత్రికి రాత్రి నిన్ను స్టార్ హీరోయిన్ ను చేసేస్తానని అమ్మాయిలను మోసం చేసేవారు మీ సినీ ఫీల్డ్ లో లేరా అలా అని సినిమా ఇండస్ట్రీ మూసేద్దామా డ్రగ్స్ సరఫరా చేసేవారు లేరా అలా అని సినిమా ఇండస్ట్రీ మూసేద్దామా ఓ వృద్ధురాలి నుంచి సంతకం సేకరించి ఆమె ఆస్తుల్ని మీ జనసైనికుడు కొట్టేయలేదా అలాగని మీ జనసేన పార్టీని మూసేద్దామా చెప్పండి జల్సారాయుడు గారు రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని యాక్టింగ్ చేసే నీకేం తెలుసు ప్రజాసేవ అంటే ఐదు వేలన్నది గౌరవ వేతనం అక్కడ చూడాల్సింది వేతనం కాదు వాళ్ళు చేస్తున్న సేవ ఆ తరువాత ఇంకాస్తా విమర్శల జోరు పెంచాడు జల్సారాయుడు తన వ్యాఖ్యలపై వాలంటీర్లకు కోపం వస్తోందంటే వాళ్ళు తప్పు చేసినట్టేనట వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకెళతాడట వాళ్ళు లేకపోతే దేశం ఆగిందా అంటూ ఊగిపోయాడు నన్ను ఏదో చెప్పులతో చెప్తా ఉంటే నాకు నాకు సంతోషం కొట్టుకుంటే నేను కొడతానని మీరు రైట్కి తగిలింది మీకు దెబ్బ మీరు తప్పు చేస్తాను మీకు తెలుసు నేను ఎలా జడ్ చేస్తాను నేను రైటే కదా నా స్పంద మీ స్పందన బెటర్ సరే నీ వ్యాఖ్యలపై వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారటే వాళ్ళు తప్పు చేసినట్టే అని అంటున్నావు కదా నీ స్టైల్లోనే మాట్లాడితే మరి నిన్ను బాబుకు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ మూడు పెళ్లిళ్ల మాట ఎత్తితే చెప్పు తీసుకొని కొడతానన్నావు గుర్తుందా మరి నువ్వు కూడా తప్పు చేసినట్టేనా అందుకేనా చెప్పు తీసి చూపించావు అది కాసేపు పక్కన పెడితే వాలంటీర్లపై కోర్టుకు వెళతాడట కోర్టులో ఏం చెబుతావు జలసారాయుడు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెబుతావా మిస్సింగ్ కేసుల గురించి చెబుతావా అసలు నీకు ఆ డేటా ఎవరిచ్చారని అడిగితే ఏం చెబుతావు లారీ ఎక్కి వీధి వీధి తిరుగుతూ ఏం మాట్లాడితే అది చెల్లుతుందేమో కానీ కోర్టులో అది చెల్లదు వాలంటీర్లు సేకరించే డేటాకు భద్రత ఏదే అని అడుగుతున్నాడు నాడు నిఘా అన్నావు ఇప్పుడు ఆ డేటా నానక్రామ్ గూడాలో ఉందంటున్నావు అసలు నీ మాటలకు నీ చేతలకు ఏమైనా సంబంధం ఉందా పంచాయతీలు ఉండగా సచివాలయాలు దేనికంటావా మరి సినిమాలు ఉండగా నీకు రాజకీయాలు ఎందుకు టీడీపీ ఉండగా నీ జనసేన ఎందుకు నువ్వే పసుపు జెండా మోస్తున్నప్పుడు ఇంకా సెపరేట్ గా నీకో జెండా ఎందుకు ముందు వాలంటీర్లు గ్రామ సచివాలయాల విధి విధానాలు ఏంటో తెలుసుకో పవన్ పచ్చబాబు అందించిన స్క్రిప్ట్ ఇట్ ఈస్ గా చదవడం కాదు పవన్ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు చేయడం వల్ల గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యం సాకారం అవుతోంది పవన్ సీఎం జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతమని స్వయంగా ప్రధాని మోడీనే కితాబిచ్చారు పవన్ ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో మెచ్చుకున్నారు పవన్ ఐఏఎస్ లకు ట్రైనింగ్ ఇచ్చే ముస్సూరిలోని ఎల్బిఎస్ ఎన్ఏఏ లో గ్రామ సచివాలయ వ్యవస్థ బాగుందని పాఠ్యాంశంగా చేర్చారు పవన్ ఇవేవి తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు పవన్ ఇక వాలంటీర్ల సైన్యం ఎంత నా చిటికని వేలి మొనా అని అంటున్నావు నా సైన్యం ఎంతో తెలుసా అంటూ కాలర్ ఎగరేస్తున్నావు అదంతా సరే గాని నీకు అంత పెద్ద సైన్యమే ఉంటే గత ఎన్నికల్లో నువ్వెందుకు రెండు చోట్ల ఓడిపోయావు కనీసం రెండు సీట్లు కూడా ఎందుకు గెలవలేకపోయావు గతంలో నువ్వే చెప్పావుగా నా సైన్యం కూడా జగన్కే ఓటు వేసిందని అంటే నువ్వు చెప్పే సైన్యం కూడా నిన్ను నమ్మడం లేదు అయినా వాలంటీర్ సేవా సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నావు కరోనా వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ైదరాబాద్ లోని నీ ఫామ్ హౌస్ లో బయట అడుగు పెట్టకుండా సేఫ్ గా పడుకున్నావు మరి ఆ సమయంలో ప్రజలకు అన్ని సేవలు చేసింది ఎవరో తెలుసుకో వరదలు ముంచెత్తినప్పుడు నువ్వెక్కడున్నావు నీ హైదరాబాద్ ఫామ్ హౌస్ స్విమ్మింగ్ లో ఎంజాయ్ చేస్తున్నావు ఆ వరదల సమయంలో ప్రాణాలకు తెగించి ఏపీ ప్రజలకు కావలసిన నిత్యావసరాలను అందించింది ఎవరో తెలుసుకో నువ్వు సినిమాకు క్యారెక్టర్ సినిమాకు హీరోయిన్ ను మార్చినంత సులభంగా డైలాగులు మార్చేస్తున్నావు నీ సినిమాలో మగువా మగువా అంటూ పాటలు రాయించుకుని కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నావు రియాలిటీకి వస్తే మాత్రం వేల మంది మహిళా సైన్యం హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తావు వారి ఆత్మ దాడి చేస్తావు నువ్వు ఏదైనా చెప్పు ఎన్నైనా చెప్పు ఆ రెండున్నర లక్షల మంది సైన్యం నీ వెన్నులో వణుకు పుట్టించిందన్న మాట నిజం నువ్వు చేసిన వ్యాఖ్యలకు నిన్ను అభిమానించే వాళ్ళు కూడా నిన్ను చీ కొడుతున్నారన్న మాట నిజం లైఫ్ లో ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నీ రాష్ట్రంలో వీధి వీధిన తగలబడుతుంటే చూసి ఓర్వలేక వారాహిలో కూర్చుని ఏడుస్తున్నావన్న మాట నిజం వీధి వీధిన నీ బొమ్మలను నిలబెట్టి కొడుతుంటే చూసి తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ తో ఇంట్లో టీవీలు బద్దలు కొట్టావన్న మాట నిజం నిజంగా మీలో దమ్ముంటే వాలంటీర్లు అందులోను ల ముప్పై వేల మంది మహిళా వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఏదైతే అన్నావో అదే మాట మీద చివరి వరకు నిలబడు నీకు దమ్ముంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అదే మాట మీద నిలబడు నిజంగా నీకు దమ్ముంటే నీ మేనిఫెస్టోలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తానని పెట్టు ఇక ఫైనల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలుస్తానన్నావు పిలుస్తున్నావు ఈ రాష్ట్రంలో ఒక వాలంటీర్ పై పోటీ చేస్తే గెలుస్తావో లేదో తెలియని నీకు యాభై ఒక్క శాతం ఓట్ షేర్తో నూట యాభై ఒక్క సీట్లు కొల్లగొట్టిన సీఎం జగన్ని ఏకవచనంతో పిలుస్తున్నావు ఐదు కోట్ల మంది అభిమానించే సీఎంని ఏకవచనంతో పిలుస్తున్నావు మరి నువ్వు ఎంత రెచ్చగొడుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదనేగా నీ డౌట్ చెబుతాను విను ఎవడు ఓర్పు పడతాడు ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడు ఎవడు ప్రతి వాడికి జవాబు చెప్పడు ఎవడు ప్రతిదానికి స్పందించడు ఎవడు ఓర్పుతో నిలబడగలడు వాడు విశేష భూషణములు ధరించినవాడు పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు మైకు పట్టి అరవడం కాదమ్మా డాబు వారాహి ఎక్కి ఊగిపోవడం కాదమ్మా డాబు అసలైన ఆభరణం ఏంటంటే పట్టాడో వాడు ధన్యాత్ముడు ఒక్కటి మాత్రం నిజం ఓర్పుతో ఉన్నోడు ఎప్పటికీ ఓడిపోడు ఇది మాత్రం గన్షాట్ ఇతని పేరు నారా చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు సీఎం నలభై ఏళ్ల రాజకీయ జీవితం డెబ్భై నాలుగేళ్ల వయసు మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోవాలి అప్పుడే మనిషికి గౌరవం సమాజంలో గుర్తింపు లభిస్తుంది వయసు పెరిగితే సరిపోదు బాబుగారు బుద్ధి పెరగాలి లేదా బుద్ధి మారాలి ఇది నేనంటున్న మాటలు కాదు బాస్ లక్షలాది యువతీ యువకులైన వాలంటీర్లు నిస్వార్థంగా సేవలందిస్తున్న సంక్షేమ సైన్యం డెబ్బై నాలుగేళ్ల చంద్రం తాతయ్యకు చెబుతున్న మాట ఎందుకో తెలుసా ఈ యువతీ యువకులను ఈయన గారు ఏమన్నారు ఒక్కసారి చూడండి ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి వస్తున్నారు వీళ్ళెవరండి ఇంట్లోపల రావడానికి ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు కడా మీ వివరాలు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి ఇది సహజం మోడు వారిన చెట్టు జోలికి ఎవరూ పోరు ఇప్పుడు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు పచ్చ ముఠా చేస్తున్న దాడిని కూడా ఆ కోణంలోనే చూడాలి వాలంటీర్ల ఆత్మ గౌరవంపై దాడి చేస్తున్నారు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా దాడి చేస్తున్నారు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య ఉన్న వారధిని నిర్వీర్యం చేసేలా దాడి చేస్తున్నారు కేవలం ఐదు వేల గౌరవ వేతనం తీసుకుని ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న వారి ఆత్మాభిమానంపై దాడి చేస్తున్నారు ఒక వ్యూహం ప్రకారం విషం చిమ్ముతున్నారు మొదట్లో త్తపుత్రుడితో బురద తల్లించారు ఇప్పుడు అందులోకి బాబు ఎంటర్ అయ్యాడు అతనితో పాటు పచ్చ ముఠాలు మొదలు పెట్టాయి అసలు వాలంటీర్లను చూస్తే వీళ్లకు ఎందుకింత కడుపుమంట తెలుసా చెబుతాను వినండి అవి చంద్రబాబు గా వెలగబెడుతున్న రోజులు పింఛన్ల కోసం అవ్వాతాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు కానీ నేడు ఒకటో తారీఖు రాగానే పొద్దు పొడవక ముందే ఇంటి తలుపు తట్టి ఆ పింఛన్ వారి చేతిలో పెడుతున్నారు వాలంటీర్లు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా సాయపడుతోంది వారే అర్హత ప్రమాణాలను విచారించి వీఆర్ఓలకు సహకరిస్తోంది వారే ఈ క్రాప్ బుకింగ్ కు రైతులను గుర్తించడంలో ఆర్బికే సిబ్బందికి సాయపడుతోంది వారే తుఫానులు ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు స్వచ్ఛందంగా సైనికుల్లా సేవలందిస్తోంది వారే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఇంటింటికి సరుకులు మాస్కులు అందించింది వారే యాభై సార్లు ఫీవర్ సర్వే చేపట్టి మనందరి ఆరోగ్యాన్ని పరిరక్షించింది వారి ఎందుకు చంద్రం సార్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తాం చేయూత రైతు భరోసా మత్స్యకార భరోసా వైఎస్ఆర్ జలకళ మిత్ర నేతన్న నేస్తం ఆసర వైఎస్ఆర్ బీమా సంపూర్ణ పోషణ ఉచిత పంటల బీమా లానేస్తం రైతులకు సున్నా వడ్డీ ఆరోగ్య ఆసర జగనన్న వసతి దీవెన విద్యా దీవెన విదేశీ విద్యా దీవెన విద్యా కానుక ఇలా ఎన్నో పథకాల ఫలాలను అర్హులకు చేరవేస్తోంది వారే ఒక సైన్యం ఏమి ఆశించకుండా ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు దేశమే జే జేలు కొట్టేలా ఒక సైన్యంలా పనిచేస్తున్నారు అలాంటి వాలంటీర్ సైన్యంపై విషం చెమ్మడానికి తమరి వయసు ఎలా సహకరించింది చంద్రబాబు గారు చంద్రబాబు చీప్ట్రిక్స్ మామూలుగా ఉండవు వాలంటీర్లపై జల్సారాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడే దీని వెనుక చంద్రబాబు ఖచ్చితంగా ఉంటాడన్నది గెస్ట్ చేసిన విషయమే కాకపోతే ముందుగా పవన్ తో మంట రాజేసి ఆ తరువాత తాను కూడా అందులో యాడ్ అవుదామని చూశాడు ఇప్పుడు వేరు పెట్టాడు కాలు పెట్టాడు వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని దత్తపుత్రుడు అంటే కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు నోరు పారేసుకున్నాడు చంద్రబాబు విషం కక్కడం మొదలు పచ్చ బ్యాచ్ దాడి మరింతగా ఉధృతం చేసింది వాలంటీర్ వ్యవస్థపై ఓ పథకం ప్రకారం బురద జల్లుతూ యాక్షన్ లోకి దిగింది వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పోలుస్తూ జనసేనాని తన శక్తి మేరకు ఈ డ్రామాను రక్తి కట్టించాడు దత్త తండ్రి మరో అడుగు ముందుకేసి సంసారాల్లో నిప్పులు పోస్తున్నారని నోరు పారేసుకున్నాడు వాలంటీర్లపై విషం చిమ్మడం ఇదే మొదటిసారి కాదు అప్పట్లో బాబు ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు డోర్లు కొడుతున్నారని అన్నాడు ఇప్పుడు నేరుగా ఇళ్లలోకి దూరిపోతున్నారని వాగుతున్నాడు వాలంటీర్లనే సమాంతర సర్కారీ వ్యవస్థను సృష్టించి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన ఈనాడు ఒక కథనం వండి వార్చింది ఓళ్లలో వాలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారని బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్ల వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పైనా కుప్పం పర్యటనలో చంద్రబాబు తన అక్కసు వెళ్ళగక్కాడు వాలంటీర్ల కథేంటో చూస్తానంటూ రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై తొమ్మిదిన తిరుపతిలో అచ్చెన్నాయుడు నోరు పారేసుకున్నాడు ఇలా ఒక పద్ధతి ప్రకారం వాళ్లపై దాడి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో దాడి తీవ్రతను మరింత పెంచారు ఎవరు అవునన్నా కాదన్నా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశాయన్నది వాస్తవం సంక్షేమం సాకారం కావడం ప్రతి ఇల్లు లబ్ధి పొందిన సంతోషంతో కళకళలాడుతుండటం దుష్ట చతుష్టయానికి మింగుడు పడటం లేదు అందుకే ఇప్పుడు ఈ వ్యవస్థపై దాడి మొదలు పెట్టారు డేటా పేరు చెప్పడం ఒంటరి మహిళల్లో ఆందోళన రేకెత్తించడం మీ సంసారాల్లో చిచ్చు పెడుతున్నారని లేనిపోని ఆరోపణలు చేయటం ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమే మరి ఇన్ని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామని ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే భయం వారిని టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పటికే దత్తపుత్రుడికి అర్థమైంది అందుకే చంద్రబాబు ఆ మాట చెప్పే సాహసం చేయలేకపోతున్నాడు మెల్లగా జనాల్లోకి విషాన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దత్తతండ్రి కోసం వాలంటీర్లను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే క్రిమినల్స్ అన్న పవన్ కళ్యాణ్ అసలు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా మీకు అసలు వాలంటీర్లు అంటే బైక్లకు సైలెన్సర్లు పీకి రై రైమ్ అంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి కుర్చీలు వెరగ్గొట్టి నిప్పు పెట్టే బ్యాచ్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజ్ అయిన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచార చేసే బ్యాట్స్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే మహిళల్ని గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాట్స్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే ఎయిర్పోర్టుల్లో మంత్రులపై కర్రలతో రాళ్లతో దాడులు చేసే గోండా బ్యాట్స్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి దాని ముందు సెల్ఫీలు దిగే అల్లా టప్ప అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికి ఎత్తుకునే బానిస బ్యాట్స్ అనుకున్నావా పవన్ వాలంటీర్లు అంటే కోడి కూయక ముందే తలుపు తట్టి అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెట్టేవాళ్ళు ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ప్రాణాలకు తెగించి సాయం అందించేవాళ్లు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య అనుసంధానించే వారధి లాంటి వాళ్ళు ముందు ఆ విషయం తెలుసుకో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనవ తేదీన సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి అత్యుత్తమ సేవలతో రాష్ట్ర ప్రజలందరి మన్ననలు పొందడమే కాకుండా దేశానికే ఆదర్శంగా మారింది వాలంటీర్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి యాభై ఏళ్లకు పట్టణ ప్రాంతాల్లో డెబ్బై నుంచి వంద ఏళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకంతో పాలనలో వేగం పెరిగింది పైసా అవినీతి లేకుండా నేరుగా ప్రతి సంక్షేమ పథకం ప్రజల గడప ముందుకు చేరుతోంది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య నిజం చేసి చూపించింది ఇక కరోనా సమయంలో సర్వే ద్వారా బాధితులను మూడు రోజుల వ్యవధిలోనే గుర్తించి మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తోడ్పడింది ఎప్పటికప్పుడు వ్యాధి సోకిన వారిని వైద్య సేవలను ద్వారా విలువైన ప్రాణాలను కాపాడింది వాలంటీర్ వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ క్షేత్ర స్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేయడం ద్వారా ఒకే రోజు రికార్డు స్థాయిలో పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వం అందజేయగలిగింది వరదల సమయంలో ప్రతి ఇంటికి నిత్యావసరాలు చేర్చింది ఈ వాలంటీర్ వ్యవస్థే పక్క రాష్ట్రాలు మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా వాలంటీర్ల సేవలకు సలాం కొట్టాయి వాలంటీర్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకున్నాయి ఇలాంటి వ్యవస్థ మునుపెన్నడూ లేదు ఈ వ్యవస్థ ప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవడంతో పచ్చ బ్యాచ్ కు కడుపు మంట మొదలైంది ఆఖరిగా వాలంటీర్లకు చెప్పేది ఏంటంటే మున్ముందు మీపై దుష్ట చతుష్టయం దాడి మరింత ఉధృతమవుతుంది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి భయపడితే వీధికు కూడా వెంటపడి మురుగుతుంది అదే ధైర్యంగా ఎదురు తిరిగితే అది ముడిచి పారిపోతుంది ఇది మాత్రం గన్షాట్